अहम् सूर्यम् प्रणमाम्यहम्। మైదా పిండి వలన ఆరోగ్యానికి జరిగే హాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం। మామూలుగా మన ఇంట్లో చపాతీలను గోధుమ పిండితోనే తయారు చేసుకుంటాము। దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది। కానీ బయట హోటల్స్ లో మాత్రం చపాతీలు మైదా పిండితో చేస్తారు, ఎందుకంటే గోధుమ పిండి కన్నా మైదా తక్కువ రేటు కాబట్టి। అయితే మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం। వాటి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మన తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతో కొంత ఉండాలి, అది మైదాలో అస్సలు ఉండదు। కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం చాలా కష్టాలు పడుతుంది। దీనివల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి, ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారి ప్రాణాంతక వ్యాధుల్లా మారతాయి। సినిమా పోస్టర్ను అంటించడానికి మైదా పిండిని ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత గట్టిగా అంటుకుపోతుంది। అదే విధంగా ఆ పిండితో చేసే పదార్థాలు జీర్ణం కాక మన పేగులకు అలాగే దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి, ఇవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి। మైదా వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి, కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి, మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువ, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది। మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది। సో వీలైనంత వరకు బయట చపాతీలు దోశలు తినకుండా ఉండాలి, అంతేకాకుండా మైదాతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।